ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు? బ్లాక్ చేద్దామని. మేము వెళ్ళాలి. వెళ్ళకూడదు. శివ నువ్వు వెనకొచ్చేసాయి, మనం బండి వెనక్కి తిప్పుకొని ఇంకో దారి గుండా వెళ్ళిపోవచ్చు. మనం ఎందుకమ్మా వెనక్కి వెళ్ళాలి? మర్యాదగా కార్ తీసాడా సరే, లేదంటే అనవసరంగా అది రిపేర్కి వెళ్లాల్సి వస్తుంది. నాది నాకు ఇచ్చేస్తే నిన్నెందుకు అడ్డుకుంటాను? నీదంటూ రాసి పెట్టుంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి అదే నీ దగ్గరకు వచ్చేసేది. మీ చెల్లి నాగవల్లి లాగనా? నా దారిన నన్ను వెళ్ళనివ్వు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్న వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. దేవాబావా, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకు? మేమే మీ జోలికి రాలేదు కదా. వచ్చారు, దారినొస్తున్న నా మీద అటాక్ చేశారు. టెన్షన్ పడకండి, నా మీద మీరు దాడి చేశారని చెప్పట్లా. నా జోలికి ఎవడో వచ్చాడు, నా కళ్ళల్లో కారం కొట్టాడు, నా సర్వీస్ రివాల్వర్ తీసుకుని పారిపోయాడు. ఆ పనంతా చేసింది మీ అన్నయ్య గంగేనేమోనని అనుమానం వచ్చి అడుగుతున్నాను. మా అన్నే కాదు. మరి మాకు తెలిసినట్టు అడుగుతాడేంటి శివ మీ అన్నయ్య? పచ్చకామర్లు వచ్చిన ఉడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నల్ల కళ్ళు చూడు, స్టైల్ కోసం పెట్టుకుంటే పర్వాలేదు, కళ్ళు కనబడక పెట్టుకున్నట్టుంది. అందుకేనేమో ఎవరినో చూసి ఏదో అంటున్నాడు. కళ్ళు మండి పెట్టుకున్నాను. నాకు ఒళ్ళు మండుతుంది. అయినా నిన్ను వేసేయడానికి గన్లో ఉన్న బుల్లెట్ అవసరం లేదు. నా బుల్లెట్తో ఒక గుద్దు గుద్దితే చాలు. అంత మొనగాడివా నువ్వు? అంత దమ్మున్నోడివైతే నా రివాల్వర్ తీసుకొని పారిపోవు. దూరం నుంచి దొంగచాటుగా నిల్చుని షూట్ చేసేసి నేను గెలిచాను అని నీలా సంబరపడిపోను. ఏదైనా సరే దగ్గరగా వచ్చి తాడో పీడో తేల్చుకుంటాను. బావా, నువ్వు బండి స్టార్ట్ చేయి, గుద్దితే కారు పక్కకు జరగాలి, మనకి దారి రావాలి. ఏంటి శివ నువ్వు అలా చెప్తావేంటి? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.